రైతులకు రైతు వేదికలు దేవాలయాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలో పడచన్పల్లి, కొత్తపల్లి, మల్లంపేట, కుడితివాడ, కొడపాక గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలను ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డిలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సాంకేతిక పద్ధతిలో రైతులు వ్యవసాయం చేయడం కోసం, రైతులను సంఘటితం చేయడం కోసం ముఖ్యమంత్రి రైతు వేదికలను తలపెట్టారన్నారు. రైతు వేదిక ద్వారా రైతులు ఏ పంట పండించాలి, ఏ ధరకు అమ్మాలి, ఏ విత్తనాలు వేసుకోవాలి అని చర్చించుకోవడానికి రైతులకు అనువైన ప్రదేశం రైతు వేదిక అన్నారు. రైతులను సంఘటితం చేయడం కోసమే రైతు వేదికలు నిర్మించారని అన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతుల కోసం రైతు వేదికలు లేవన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి కాబట్టి రైతుల కోసం తెలంగాణ రాష్ట్రంలో రైతు వేదికలు నిర్మించారని అన్నారు. రైతులకు గతంలో ఉన్న సమస్యలను తొలగించి 24 గంటల ఉచిత కరెంటును రైతు బంధు ఇవ్వడం జరుగుతోందని అన్నారు. గతంలో రైతు చనిపోతే ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కానీ రైతు వేదిపాలు కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా ప్రవేశపెట్టారన్నారు. తెలంగాణలో ఉన్న ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్టులు నిర్మించడం జరిగిందని అన్నారు. కొత్త తరహాలో వ్యవసాయం చేయాలి, రైతులను మనందరి కూడా పంట ఏ విధంగా పండించాలి, రైతులకు నాణ్యమైన పంట పండించి వాళ్ళకి అన్ని విధాల టెక్నాలజీ అందించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రైతు వేదికల ద్వారా సాధ్యమవుతుందని చెప్పి గ్రహించిన మరి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో మరి మొట్టమొదటిసారి ఈ విధమైన రైతు వేదికల ద్వారా ఉపయోగపడుతుందని చెప్పి ఆలోచించి ఈరోజు రైతు వేదికలు నిర్మించుకోవడానికి మరి పూనుకున్నాము. మరి దాంట్లో భాగంగా ఇలా మెదక్ నియోజకవర్గంలో మరి మా మెదక్ శాసనసభ్యురాలు పద్మదేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యాన మరి అదేవిధంగా మా రైతు వేదిక కన్వీనర్లు మరి మా మండల్ పార్టీ ప్రెసిడెంట్ గారు మరి ఎంజీపీ గారు, ఎంపీటీసీ గారు, గ్రామ సర్పంచ్, రైతు వేదికకు సంబంధించిన మరి వాళ్ళ అధ్యక్షులు, వాళ్ళ కార్యవర్గ సభ్యులు, వాళ్ళందరికీ గ్రామ సర్పంచులందరికీ కూడా పేరు పేరు నాయకు నమస్కారాలు చెప్పుకుంటూ ఈరోజు మరి మెదక్ నియోజకవర్గం అంటే ఒక ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఈ మెదక్ అంటేనే మరి రైతులకు పంటలు పండించే ప్రాంతంగా దీన్ని గుర్తించుకున్నాం మనం. ఈరోజు ఈ రైతు వేదికల ద్వారా ఈ ప్రాంత రైతులందరూ కూడా మరి ఏ సమయంలో ఏ పంట పండియాలి, ఏ పంట పండించి ఎక్కడ మార్కెటింగ్ చేయాలి, ఎక్కడ ధర వస్తుంది, ఇవన్నీ కూడా మనకి ఇప్పటి వరకు ఎవరు కూడా చెప్పలేదు. మరి రైతు వేదికల ద్వారా ఇది మనము నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, 15 నెలలకు ఒకసారి రైతులం అందరం కూర్చొని మరి ఏ పంట పండిద్దాము, పంట పండించిన పంటను ఏ రాష్ట్రం నమ్మితే మనకు లాభదాయకంగా ఉంటుంది, ఏ విత్తనాలు వేద్దాము, ఏ ఫర్టిలైజర్ వేద్దాము, మరి క్రిమిసంహారక మందులు ఏమేద్దాము, ఇవన్నీ కూడా కూర్చొని విచారించుకొని ఒక పద్ధతిలో నూతన పద్ధతిలో పోవాలని చెప్పి రైతు వేదికలు దానికి మరి కీలకమైన స్థానంగా ఇది ఒక మంచిది, ఒక దేవాలయం, రైతులకి ఇది ఒక దేవాలయం లాంటిది కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో రైతులందరూ ఉపయోగించుకొని మంచి లాభాలలో లాభసాటి వ్యవసాయం చేసే విధంగా మరి ముఖ్యమంత్రి గారు మంచి వేదికలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పద్ధతి కానీ ఇలాంటి రైతు వేదికలు కానీ ఇక్కడ కూడా లేవు. ఇలా మన తెలంగాణ రాష్ట్రంలో ఉండడం మన నిజంగా కూడా గర్వకారణం. మరి దీన్ని పూర్తి స్థాయిలో మా రైతులందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని దీని ద్వారా భవిష్యత్తులో మంచి పంటలు పండించి, మంచి పండించిన పంటలు ధాన్యాన్ని కూడా సేకరించి ఏ రాష్ట్రంలో దాన్ని సేల్ చేసినట్టయితే, అమ్మినట్టయితే మనకు మంచి ధర వస్తుంది, దాన్ని లాభదాయకంగా ఎట్లా ఉంచుకోవాలి, ఎట్లా బ్యాంకు వాళ్ళు ఎట్లా జమ చేసుకోవాలి, ఇవన్నీ కూడా దీని ద్వారా మనం ఆలోచించుకోవడానికి మంచి వేదిక కాబట్టి దీన్ని నిర్మించినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి మా ఎమ్మెల్యే గారు పద్మా దేవేందర్ రెడ్డి గారికి, మా రైతు సమన్వయ కమిటీ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా పేరు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి కాబట్టి, రైతుల కష్టాలు తెలుసు కాబట్టి గతంలో ఉన్న సమస్యలను తొలగించాలనే ఉద్దేశం కొద్దీ గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు రైతులందరూ దృష్టి పెట్టి వాళ్ళకి ఏదైతే కరెంటు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ కరెంటు సమస్యను పూర్తిగా శాశ్వత పరిష్కారం ఇచ్చి ఈరోజు రైతులకు 24 గంటల కరెంటును బాయిల కాడ ఉచితంగా ఇస్తూ ఉన్న ప్రభుత్వము మన కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా రైతు బంధు ఇస్తూ ఉన్నారు, పెట్టుబడి కోసం అప్పుల పాలు కావద్దు, ఎకరానికి 5,000 రూపాయలు నేనే ఇస్తా అని చెప్పేసి గతంలో ఏ ప్రభుత్వం
ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమాన్ని చేసింది మన ముఖ్యమంత్రి గారు. ఎకరానికి 5000 చొప్పున రెండు పంటలకు గాను 10000 రూపాయలు మన ముఖ్యమంత్రి గారు రైతు ఖాతాల్లో జమ చేస్తా ఉన్నారు. రైతు బీమా పెట్టిండు. రైతు చనిపోతే గతంలో ఎవరు పట్టించుకోకపోయేటోళ్ళు. అట్లాంటిది రైతు చనిపోతే ఆ కుటుంబము వీధి పాలు కాకూడదు, ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు నేనే ఇన్సూరెన్స్ చేస్తానని ప్రతి రైతు తల మీద ఇన్సూరెన్స్ చేసింది మన గౌరవ ముఖ్యమంత్రి గారే. మరి ఇన్ని చేసినప్పుడు నీళ్లను కూడా ఇవ్వాలని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి తెలంగాణలో ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా సస్యశ్యామలం చేయాలని చెప్పి ప్రాజెక్టులను కూడా కట్టడం మొదలుపెట్టడం జరిగింది.